ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు ఆదివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం దానికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు బుద్ధిబలంతో సమస్యను ముందుగానే పసిగట్టండి తగిన పరిష్కారం లభిస్తుంది దగ్గర వారితో విభేదించకూడదు ఓర్పుతో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఏకాగ్రత అవసరం ఆత్మీయులు సూచనలు పనిచేస్తాయి శుభయోగం ఉంది పనులు పూర్తి చేస్తారు అంతా అనుకున్నట్టే జరుగుతుంది ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి వ్యాపారం బాగుంటుంది అధికార ఉంది ధనధాన్య లాభముంది ఇసుగు తెప్పించేవారున్నారు సౌమ్యంగా మాట్లాడాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కొన్ని సమస్యలు అధిగమించటానికి ఇది మంచి రోజు మీరు కొంతకాలం పట్టుకున్నా కలిసిరాని వస్తువులు ఏవైనా ఉంటే దాన్ని మంటల్లో వేసి వదిలేయండి గతం గతమే దాన్ని మార్చలేమని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవటం మేలు చేస్తుంది మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి కొంతమేర ధనలాభం వచ్చే అవకాశం ఉంది ఆస్తి లాభం గోచరిస్తుంది ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు గౌరవ మర్యాదలకు లోటుండదు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కామర్స్ విద్యార్థులు సున్యాసంగా పురోగతి సాధిస్తారు స్నేహితురాలకి భానిగా కానుకలు కొనిపెడతారు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మడం మంచిది కాదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు తీరుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది వివాహ సంబంధం కుదురుతుంది ఈరోజు వీరి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యులు అంటదంటలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పఠనం ఆరోగ్యానికి ఫలవంతమైన ఫలితాలు తెస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి